ఏపీలో అమలాపురం అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి మంత్రి పినిపే విశ్వరూప్తో తేల్చుకునేందుకు ఆనందరావు సిద్ధమయ్యారు గత ఎన్నికల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరి మంత్రి పినిపే గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు దానికి కూటమి పార్టీల ప్రతి వ్యూహం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం సమరానికి అధికార ప్రతిపక్షాలు అంటే నుంచి మంత్రి పినిపే విశ్వరూప్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కూటమి పొత్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావును టీడీపీ అభ్యర్థిగా ప్రకటించింది ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో కాపులు టీడీపీ నుంచి శెట్టిబలిజలు కాంగ్రెస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ తమ బలాలు పరీక్షించుకునేవారు రెండు వేల తొమ్మిది నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా అమలాపురం ఎస్సీకి రిజర్వ్ అయింది అంతకుముందు ముమ్మిడివరం కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వ్యవహరించిన పిన్పే విశ్వరూప్ ఆ ఎన్నికల్లో అమలాపురం నుంచి పోటీకి దిగారు ఐతాబత్తుల ఆనందరావు తొలిసారి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు పీఆర్పి నుంచి చింతా కృష్ణమూర్తి పోటీ చేశారు ముక్కోడప్పు పోరుడో చింతా కృష్ణమూర్తిపై విశ్వరూప్ ఆరు వేల రెండు వందల డెబ్బై మూడు ఓట్లతో గెలిచి రాష్ట్ర కేబినెట్లో స్థానం సాధించారు ఆ ఎన్నికల్లో విశ్వరూప్కు యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు కృష్ణమూర్తికి యాభై ఒక్క వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లు ఆనందరావుకు ఇరవై మూడు వేల నూట ఎనభై ఐదు ఓట్లు పోలయ్యాయి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరిన విశ్వరూప్ అమలాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడారు అమలాపురం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థి ఆనందరావు వైసీపీ అభ్యర్థి గొల్లబాబురావుపై పన్నెండు వేల నాలుగు వందల పదమూడు ఓట్ల తేడాతో గెలిచారు ఆ ఎన్నికల్లో ఆనందరావుకు డెబ్బై ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు రాగా బాబురావుకు అరవై నాలుగు వేల ముప్పై ఒక్క ఓట్లు దక్కాయి ఇక రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వరూప్ ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఆనందరావుపై విజయం సాధించారు ఇక్కడ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా విశ్వరూప్ ఆనందరావు ఒకసారి శాసనసభ్యులుగా గెలిచిన ట్రాక్ రికార్డు ఉంది ఈసారి విజయం వైసీపీని వరిస్తుందా లేక టీడీపీనా అన్నది చూడాలి